yeah, it's a good movie. Vijay's acting is super. Everything, at least direction is also super. A.R. Rahman's BGM is very good. And all the sports scene is... all the women's worked in this movie is pretty good. Vijay acting super. Where level? తమిళ పొజిషన్ బాగుంది ఉమెన్స్ కైన మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా చూడొచ్చు విజయ్ యాక్షన్ బాగుంది అట్లీ డైరెక్షన్లో ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఫీజింగ్గా ఉన్నది చాలా బూట్ మూవీ హైలైట్ అంటే ఉమెన్స్ గురించి ఒక ఫోర్స్గా తీసుకొచ్చారు ఫుట్బాల్ ఉమెన్స్కి ఒక ఇంపార్టెంట్గా తీసుకొచ్చి మూవీని పెద్ద హైలైట్గా చేశారు డబుల్ రోల్స్ ఏమి ఉంటాయి ట్రిపుల్ రోల్స్ ఏం లేవు డబుల్ రోల్సే బాగుంది మ్యూజిక్ చూడొచ్చు అట్లీ డైరెక్షన్ ఆల్రెడీ విజయ్తో రెండు మూవీలు వచ్చినాయి కాబట్టి ఇది కూడా అదే రేంజ్లో ఉంది ఆ రెండు మూవీలు కానీ ఈ మూవీ హైలైట్గా ఉంది అట్లీ డైరెక్షన్లో బిగిల్ అనేది ఒక హైలైట్ మూవీగా నిలబడింది అట్లా ఉమెన్స్ లేడీస్ కోసం ఫుట్బాల్ కోసం తీసుకున్న దాన్ని ఫ్యూచర్గా బాగుంది ఆర్ఆర్ ఇంకా చూడలేదు డబుల్ రోల్ ఫస్ట్ క్లాస్ ఉంది మళ్ళా నయన్ దార యాక్టింగ్ బాగా చాలా బాగుంది మళ్ళా డైరెక్షన్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంది విజయ్ డబుల్ రోల్ హ్యాట్రిక్ డన్ ఫస్ట్ క్లాస్ మెసేజ్ మూవీలో మెసేజ్ సాంగ్స్ మ్యూజిక్స్ మాస్ అన్నీ ఫస్ట్ క్లాస్ ఉంది సీన్ కూడా చాలా ఎక్కువ పెట్టుకున్నాడు ఎమోషన్ సీన్ కూడా చాలా మంచి ఉంది ఫైట్ సీన్లు ఉమెన్ గురించి ఉమెన్ బేసిక్ గురించి అన్నీ మంచిగా ఉంది ఇక సినిమా చూడాలంటే అందరూ వచ్చి చూడాలి ఇది ఇండియాకి ఒకటి దొరికిన ఒక వైరం లాంటిది ఒక ఇది ఈ సినిమా అందరూ చూడాలి ఉమెన్స్ అందరూ ప్లేయర్ ఎట్లా ఆడాలి గేమ్స్ అన్ని గురించి ఉంది ఇక హైలైట్ ట్రైన్ ఫైట్ సీన్ ఒకటి ఉంది హైలైట్ ఇక ఎమోషనల్ సీన్ క్లైమాక్స్ ఒకటి మొత్తం సినిమా మొత్తం హైలైటే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరితనం ఫుల్ వెరితనం ఇక మాకు అందరికీ ఫుల్ వెరితనం అన్నీ మంచిగానే ఉంది సినిమా అయితే హైలైట్ ఉంది హైలైట్ సీన్ అంటే మొత్తం హైలైటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మొత్తం హైలైట్ సీనే వచ్చింది ఇక డైరెక్టర్ చాలా మంచిగా తీశాడు విజయ్ ఫ్యాన్ కాబట్టి చాలా చాలా ఇంకా ఎంత అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేశామో దానికని ఎక్కువ ఇచ్చారు కానీ తక్కువ లేదు రాయపూర్ క్యారెక్టర్ కూడా విజయ్ డాడీ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది ఇక సినిమా అందరూ వచ్చి థియేటర్లో చూడండి జై తలపతి అట్లీ మూవీ థర్డ్ మూవీ హార్ట్ రేట్ బ్లాక్ బస్టర్ ఇది చెప్పడమే మీరు ఆల్రెడీ తెలియ తెలుగులో చెప్పాలంటే పోలీసుడు అదిరింది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు అయితే ఈ టైమింగ్లో ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ హిట్ వాడికి మీద ఇట్టు ఇది అదిరింది కాదు అదిరింది నుంచి సపరేట్గా ఇది వేరే అదిరింది కానీ ఎక్కువ ఇట్టు నయన్తార యాక్టింగ్ బాగానే ఉంది కానీ అంత సీన్ లేదు కానీ మొత్తం విజయ్ గురించి పెట్టుకున్నారు ఇక హీరోని కావాలి కాబట్టి నయన్తారని తీసుకున్నారు ఎప్పుడు విజయ్ మాస్ ఏ మాస్ ఉన్నదో ఆ మాస్ ఉంది వాళ్ళ నాన్న యాక్టింగ్ కూడా చాలా మంచి ఉంది రాయప్పన్ యాక్టింగ్ కూడా చాలా ఎంత అంటే అంత చెప్పలేము మనం ఉమెన్ గురించి అంతా బేసి మంచిగా తీశాడు ఉమెన్ గురించి పెద్ద ఇది అందరూ చూడాలి ఉమెన్స్ అందరూ ఈ సినిమాకి రావాలి అందరూ చూడాలి అట్లీ డైరెక్షన్ సమ్మ వెరీ మాసం అదే ఫుట్బాల్ మెయిన్ హైలైట్స్ అదే ఫుట్బాల్ అదే లేడీస్ మ్యూజిక్ సూపర్ ఏఆర్ రామ్ సార్ మాసం అది హైలైట్ తీసిన మైకేల్ రాయప్పన్ ఓకే పక్క నెక్స్ట్ మూవీ ఆల్సో వెయిటింగ్ విజయ్ కాక కండిపా పాక్లా అండ్ దివాలి ఇస్ బిగిల్ దివాలి యా విజయ్ యాక్టింగ్ సమయా ఇరునది పడ వెరి తనం ఎల్ఆర్ యాక్టింగ్ కూడా అలా ఇరునది కండిపా విమెన్ పాక వెండి డైరెక్షన్ ఇస్ ఓకే గుడ్ అండ్ విఎఫ్ఎక్స్ నల్లా పనీర్కాక హైలైట్ వంది విజయ్ వెరి తనం వెన్ టు బిగిల్ ద మూవీ ఇస్ రియలీ గుడ్ యా ఇట్స్ నైస్ వి క్యాన్ వాచ్ 2-3 టైమ్స్ they have focused very well on women empowerment what the message they want to convey they have delivered it properly thank you main highlights that's all I don't know women empowerment atki oda screen play sama thalapathy rayappan character solli adiyum vijay acting sama rayappan character nalla samaya panirukapla music background music neraya irukulla nayantara acting number nalla illa illa na mukhyamada sentiment emotion romba touch panirukanga அதாவது உமனோட எம்பவர்மெண்ட்டு அட்லீஸ்ட் டேரக்ஷன் ஸ்க்ரீன் பிளே ரொம்ப நல்லா போகுது செகண்ட் ஹாஃபில் தான் நல்ல உண்மையிலேயே உங்களுக்கு அந்த லேடிஸ் உமன் அந்த அவங்களோட ஃபுட்பால் டீமை கோச் பண்ணுறது நல்லா எமோஷனை டச் பண்ணி கொண்டு போயிருக்காங்க சூப்பர் தான் நான் சினிமா அயிட்டே தமிழ் சினிமா தமிழ்லனே சுடலண்ணா
హైలైట్ ఉందన్న సినిమా అయితే చెప్తున్నా. విజయన్నకి పెద్ద హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఒక ఆడవాళ్ళ 15 మందిని తీసుకొచ్చి మరీ ప్లేయర్ని చేస్తాడు. హైలైట్ అన్న సినిమా అయితే ఎమోషనల్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ నిజం చెప్తున్నా. ఎమోషనల్గా ఉంటుంది మూవీ. బిజీలో స్పిట్స్ వేసుకుంటాడు చూసి మరీ ఏమనుకొచ్చుకున్నాను అయితే స్పిట్స్. సూపర్ ఉందన్న మూవీ అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిండు. ఇందులో నయనతార సేమ్ మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తే ఎట్లుంటుంది అట్లా వచ్చిందన్న నయనతార అయితే. విజయన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇందులో వాళ్ళ డాడీ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటుంది. మెర్సెల్ సినిమా ఎంత హిట్ కొట్టిందో అంత మించి కొడతాయన్న సినిమా అయితే సూపర్ అన్న. మస్తు ఉంది సినిమా అయితే. నాకు హైలైట్స్ అన్న ఫుట్బాల్ ప్లేయర్స్ అన్న హైలైట్స్. ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిలకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఈ సినిమా వస్తే పక్క ఇస్తారన్న రెస్పెక్ట్ మీరు. హైలైట్స్ అంటే అమ్మాయిలు అసలు. ఇక్కడ ఒక 15 మందిని మన సూపర్ 30లో 25 మెంబర్స్ ఎట్లా తీసుకొస్తాడో ఇందులో కూడా ఒక 15 మందిని రెడీ చేస్తాడు ఒక అమ్మాయిలని. ఫుట్బాల్ ప్లేయర్ చేసి లాస్ట్లో క్లైమాక్స్లో చూపిస్తాడు. సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. నాకైతే ఫుల్ నచ్చింది సినిమా. ఫైరస్ ఎంకరేజ్ చేయకండి థియేటర్లో వచ్చి చూడండి సినిమా. బిజిలి తెలుగులో కూడా వేసుకోలేదన్న సినిమా. తమిళ్లో వేసుకున్నాడు సినిమా. ఇక్కడ ఐమాక్స్లో ఎప్పుడు తెలుగులో వేసుకుంటుండే కానీ తమిళ్లో వేసుకున్నంటే చూడండి అసలు సినిమా. హ్యాట్స్ ఆఫ్ అన్న. విజయన్నకు మాత్రం జై విజయన్న. బిగలే బిగలే గత్తా వెళ్ళాడనో ఎనాయి పోలోకాలేనా. ఉమెన్స్ ఫ్యామిలీతో చూడవచ్చు మంచి మూవీ. బిగిలే బిగిలే అట్లీ మళ్ళీ ప్రూవ్ చేసిండు. రాజారాణి ఎట్లా వేసిండో, మెర్సల్ ఎట్లా వేసిండో మొత్తం దీనిలో తెరీలు ఎట్లా వేసిండో ఇప్పుడు బిగిల్లో కూడా ప్రూవ్ చేస్తాడు. బిగిలే ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.